ఒక నిమిషం రెండు నిమిషాలు చూడటం వల్ల మీకు బెనిఫిట్ ఏముండదు ఓకేనా అదే చూసే వీడియోనే పూర్తిగా చూసారనుకోండి ఇతను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు సో చెప్పిన తర్వాత ఈ కంటెంట్ వల్ల నాకు ఉపయోగం ఉందా లేదా అనేది మీకే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ అంటే ఈ వీడియోలో వచ్చేసరికి రీసెంట్గా నేను ర్యాపిడ్ ట్యాక్స్ అనే వెబ్సైట్ నుంచి ట్యాక్స్ తీసుకోండి మీ వీడియోస్ కొంచెం మంచిగా వ్యూస్ వస్తాయని చెప్పేసి అన్నాను కదా సో దానికి కొంతమంది కామెంట్ చేసింది ఏంటంటే బ్రదర్ మాకు వెబ్సైట్ అనేది ప్రాపర్గా అవ్వట్లేదు అంటే ట్యాక్స్ వస్తున్నాయి కానీ అక్కడ కాపీ చేసిన ట్యాక్స్ తీసుకొచ్చి మన వీడియోలో పేస్ట్ చేస్తే అది మొత్తం ఒకటే ట్యాగ్ లాగా చూపిస్తుంది మీరు చూపించినట్టుగా ఇండివిజువల్ ట్యాక్స్ అయితే పడట్లేదు అని అంటున్నారు సో కొంతమందికి ఏంటంటే వైటీ స్టూడియో యాప్ అనేది అప్డేట్ అవ్వకపోవడం కానివచ్చు సో మీరు చేసే టైంకి ఏంటంటే సర్వర్ ఇచ్చు ఇట్లాంటిది ఏదైనా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ర్యాపిడ్ ట్యాక్స్ అనే వెబ్సైట్ ఉంది కదా సో దీని గురించి కమ్యూనిటీ ట్యాబ్లో పోల్ పెట్టాను ఇక్కడ మీకు చూడండి దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను వందల మంది నాకు ఓట్ వేశారనమాట సో అందులో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే చాలా వరకు ఇది వర్క్ అవుతుంది బ్రదర్ మాకు అని చెప్పేసి ట్యాక్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు ఓకేనా బట్ కొంతమంది అంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే నాకు మాకు వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి అన్నారు ఓకేనా సో ఈ వీడియోలో నేను మీకు ఇంకొక ప్రాసెస్ చెప్తాను సేమ్ వెబ్సైట్ నుంచి ట్యాక్స్ తీసుకోండి ఇంకొక ప్రాసెస్ చెప్తాను కొంచెం జాగ్రత్తగా చూడండి ఎందుకంటే చాలా వరకు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకుంటా ఎందుకంటే యాభై శాతం పైన మందికి ఆ వెబ్సైట్ నేను చూపించిన విధానాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళకి వర్క్ అయింది మరి మీకు వర్క్ అవ్వట్లేదు అంటే కొంచెం మీరు ఎక్కడో స్కిప్ చేసి ఉంటారు కొంచెం జాగ్రత్తగా నేను చెప్పే ప్రాసెస్ చూడండి ఓకేనా మంచిగా చెప్తాను మీకు కంగారేం లేదు నిదానంగా చెప్తాను ఒకసారి చూడండి అండ్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసి ఈ వీడియో ఇంకొంతమంది మీలాంటి వాళ్ళకి షేర్ అవుతుంది ఓకేనా లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఇక ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక మీ ఛానల్లోకి వెళ్ళండి స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని ఉంటుంది అది సెర్చ్ చేస్తే మీ ఛానల్లోకి వెళ్ళిపోతారు గూగుల్ క్రోమ్లో ఓకేనా ఈ ట్యాగ్స్ ఎట్లా అప్లోడ్ చేయాలో చెప్తున్నాను నెక్స్ట్ వీడియో నేను అంటే మనకి ఒక వీడియో ఎలా అప్లోడ్ చేయాలో ఒక వీడియో చేస్తానన్నాను కదా ఆ వీడియో ఇప్పుడు నేను అప్లోడ్ ఈ ఇప్పుడు రికార్డ్ అవుతుంది కదా ఈ వీడియో ఈ వీడియోని నేను అప్లోడ్ చేసే ప్రాసెస్ రికార్డ్ చేసి మీకు నెక్స్ట్ వీడియో పెడతాను ఓకేనా ఎందుకంటే ట్యాక్స్ సేవ్ చేయడం అన్న మాకు మొత్తం ఒకటే ట్యాక్ పడిపోతుంది అంటున్నారు కదా సో దీని గురించి ఒక క్లారిటీ ఇస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అట్లా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వైటీ స్టూడియో యాప్ కాకుండా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని గూగుల్ క్రోమ్లో మీ ఛానల్లోకి వెళ్ళిపోండి స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని సెర్చ్ చేస్తే మీ ఛానల్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక మీరు ఏ వీడియోకి అయితే ట్యాక్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో కంటెంట్ అనే ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ కంటెంట్ అని చూసారా ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ ఉంటాయి మీ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఉంటాయి అందులో ఏ వీడియోకి మీరు ట్యాక్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ వీడియో ఓపెన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడ హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ నేను రీసెంట్గా చేసిన వీడియో ఉంది కదా అది సో ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది చూసారా సో ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి సో కొంచెం కిందకి స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు షో మోర్ అని ఉంది కదా సో ఈ షో మోర్ అనే ఆప్షన్ మీద కొట్టండి కొడితే ఇంకా మీకు సెక్షన్ ఓపెన్ అవుతుంది కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ట్యాక్స్ అని కనిపిస్తుంది చూసారా ట్యాక్స్ సో దాని కింద మీకు ఆ ట్యాక్స్ కనిపిస్తాయి కొంచెం జూమ్ అవుట్ చేస్తాను చూడండి ఇగో ట్యాక్స్ కనిపించాయి ఫైవ్ హండ్రెడ్ కీబోర్డ్స్ వేయాలి ఆ ఫైవ్ హండ్రెడ్ ట్యాక్స్లో ఫోర్ నైంటీ ఎయిట్ వేసాను అంటే ఆ వెబ్సైట్లో కాపీ చేసి ఇందులో తీసుకొచ్చి పడేశాను కాబట్టి మనకి ఉన్నాయి సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ సింపుల్గా క్యాన్సిల్ ఆప్షన్ కొడతా అంటే ఇక్కడ ట్యాక్స్ ఉన్నాయి చూసారా ఈ ట్యాక్స్ని ఈ ఇంటూ అనే ఆప్షన్ మీద కొట్టేస్తే ఉన్న ట్యాక్స్ మొత్తం వెళ్ళిపోయినాయి ఇక్కడ చూడండి జీరో అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ కీవర్డ్స్ మనం వేసుకోవచ్చు సో ఇది ఇంకొక రకంగా కూడా మీరు వాడుకోవచ్చు మీ పాత వీడియోస్కి కూడా మీరు కొత్త ట్యాక్స్ వేసుకోవచ్చు ఈ ఒక్క ఆప్షన్ ఒకతే వేసిన ట్యాక్స్ అని వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు మీరు కొత్త ట్యాక్స్ తీసుకొచ్చి మంచి ట్రెండింగ్లో ఉన్న ట్యాక్స్ తీసుకొచ్చి మీ కంటెంట్కి సింక్ అయ్యాయి ఓకేనా మీరు ఏ వీడియో చేశారో దానికి సంబంధించినవి ఆ ట్యాక్స్ అనేది ఇక్కడ వేసేయచ్చు అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ న్యూ ట్యాబ్ తీసుకుంటాను మళ్ళీ న్యూ ట్యాబ్ తీసుకుంటాను న్యూ ట్యాబ్ తీసుకొని ర్యాపిడ్ ట్యాక్స్ డాట్ ఐఓ ఓకేనా ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఇస్తాను చూడండి అండ్ కొంతమందికి ఏంటంటే ఇక్కడ ప్రైవసీ అని వస్తుంది యాక్సెప్ట్ చేయండి అని అంటున్నారు ఈ వెబ్సైట్ ఏమన్నా హ్యాక్ అవుతుందా మన డీటెయిల్స్ ఏమైనా హ్యాక్ చేస్తారా అని చెప్పేసి అంటున్నారు అంత సీన్ లేదు ఈ వెబ్సైట్కి కాకపోతే ఏంటంటే క్రియేటర్స్ అందరూ ఈ వెబ్సైట్ వాడాలి అనే ఇంటెన్షన్తో దీన్ని క్రియేట్ చేశారు ఇక ఇక్కడ పైన యాడ్స్ వస్తున్నాయి చూసారా ఈ యాడ్స్ ఈ యాడ్స్ ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్కి ఇన్కమ్ అనమాట మన వీడియోస్ మీద యాడ్స్ వస్తే అన్ని డబ్బులు వస్తాయి వీళ్ళ వెబ్సైట్లో కూడా యాడ్స్ వస్తే అన్ని డబ్బులు వస్తాయి వెబ్సైట్ గురించి తెలిసిన వాళ్ళైతే మీకు ఒక అవగాహన ఉంటుంది సో అది యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ అనే వచ్చినా యాక్సెప్ట్ చేయండి ఇబ్బంది ఏమీ లేదు నేను మూడు సంవత్సరాల పైనుంచి వాడుతున్నాను కాబట్టి నేను మీకు రికమెండ్ చేయగలుగుతాను సో ఇక్కడ మీరు టైటిల్ ఎంటర్ చేయాలి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ సర్చ్ కొట్టండి సర్చ్ కొడితే మీకు ట్యాక్స్ వచ్చినాయి చూసారా ట్యాక్స్ వచ్చినాయి సో సింపుల్గా ఇక్కడ కాపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా కాపీ అనే ఆప్షన్ మీద కొట్టండి కాపీ అయిపోయినాయి ఓకేనా కాపీ అయిపోయాక ఇందాక మీరు ఓపెన్ చేసిన ట్యాబ్ ఓపెన్ చేయండి ఇగో ఈ ట్యాబ్లోకి వచ్చేసాను వచ్చాక ఇగో ఇక్కడ ట్యాక్స్ అనే సెక్షన్ కనిపిస్తుంది కదా సింపుల్గా ఈ ట్యాక్స్ అనే సెక్షన్ మీద కొట్టి ఇక్కడ నొక్కి పట్టుకుంటే అదిగోండి పేస్ట్ అనే ఆప్షన్ వచ్చింది ఓకేనా సో సింపుల్గా పేస్ట్ అనే ఆప్షన్ కొట్టాను చూడండి నేనేం మ్యానిపులేషన్ చేయలేదు మీకు ఇక్కడ స్క్రీన్ మీద రికార్డ్ చేసి చూపిస్తున్నాను ఓకేనా నాకు వీడియోకి ట్యాక్స్ అనేది ఇండివిజువల్ ఇండివిజువల్గా పడిపోయాయి దేనికి దానికి ఒక్కొక్క ఒక్కొక్క ట్యాక్ ఇండివిజువల్గా పడిపోయింది ఓకేనా సింపుల్గా నేను ఏం చేస్తున్నాను ట్యాక్స్ వచ్చేసినాయిగా ఇక్కడన్నీ వచ్చినాయి ఫోర్ సెవెంటీ ఫోర్ ట్యాక్సే వచ్చినాయి ఈసారి ఓకేనా ఫోర్ సెవెంటీ ఫోర్ ట్యాక్సే వచ్చినాయి సో ఇక్కడ పైకి స్క్రోల్ చేసి కొంచెం జూమ్ అవుట్ చేస్తూ ఉండండి ట్యాక్స్ వచ్చాయి కదా సో ఈ ట్యాక్స్ వచ్చాక ఇక్కడ టాప్లో మీకు సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తో చూడండి ఇదిగోండి ఈ సేవ్ అనే ఆప్షన్ మీద కొడితే మీకు ఆ వీడియో ట్యాక్స్ అనేది సేవ్ అవుతాయి ఓకేనా సో ఈ రకంగా చేయండి ఓకేనా సో అందుకనే నేను చెప్పేది ఇప్పుడు వీడియో ఏదన్నా ఉంది అని అంటే ఇప్పుడు పూర్తిగా చూడండి మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఏమన్నా ఉపయోగం ఉంటుందో చెప్పండి మీరు ఒక నిమిషం రెండు నిమిషాలు చూడటం వల్ల మీకు బెనిఫిట్ ఏముండదు ఓకేనా అదే చూసే వీడియోనే పూర్తిగా అనుకోండి ఇతను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు సో చెప్పిన తర్వాత ఈ కంటెంట్ వల్ల నాకు ఉపయోగం ఉందా లేదా అనేది మీకే అర్థమవుతుంది ఓకేనా సో ఈ రకంగా మీరు ట్యాక్స్ అనేది వేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వీడియో నేను చేస్తా నెక్స్ట్ వీడియో ఏంటంటే ఈ వీడియోనే ఎలా అప్లోడ్ చేస్తాను ఆ ప్రాసెస్ ఇప్పుడున్న సెట్టింగ్స్ ప్రకారం మనం యూట్యూబ్లో ఎలా వీడియో అప్లోడ్ చేయాలి ఎందుకంటే మీరు మంచిగా కంటెంట్ చేసి ఉండవచ్చు మంచి కంటెంట్ చేసి అందరికి ఉపయోగపడే కంటెంట్ చేస్తున్నారు మరి దాన్ని అప్లోడ్ చేసే విధానం కూడా తెలియాలి కదా ఓకేనా క్లియర్గా క్లారిటీ విత్ ఎగ్జాంపుల్స్తో ఆ వీడియోలో నేను చెప్తాను మన వీడియో ముందుకు వెళ్ళాలి మన వీడియోకి ఎక్కువ వ్యూస్ రావాలి అని అంటే వాళ్ళు వీళ్ళు కాదు నేను అప్లోడ్ చేసే ప్రాసెస్ ఏంటి నేను ఎలాంటి ట్రిక్స్ ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవుతాను అనేది మొత్తం కూడా ఆ వీడియోలో వస్తుంది ఆ వీడియో మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో అనేది మీలాంటి ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది సో దట్ వాళ్ళు ఎంతో కొంత నేర్చుకోవడానికి ఉంటుంది కదా సో అది అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోర్ యాప్ నుంచి అయితే కాల్ చేయొచ్చు స్క్రీన్ మీద మీకు ఫోర్ ఐడియా అయితే కనిపిస్తుంది చూడండి అండ్ ఆల్సో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవుతూ మీరు మెసేజ్ అయితే చేయొచ్చు అండ్ అప్పుడప్పుడు నేను లైవ్ స్ట్రీమ్స్ కూడా చేస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్